ఈరోజు కొత్తగా నేను చెప్పేది ఏముంది బ్రదర్, నేను అవినాష్ రెడ్డి నేర ఆరోపణ ఎదుర్కొంటా విచారణ ఉన్నప్పటి నుంచి నేను చెప్తానే ఉండా, ఈ హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, మనసా వాచే కర్మేనా నేను విశ్వసించే మాట్లాడుతానని ఆత్మసాక్షిగా మాట్లాడుతానా. రాజకీయ కోణంలో నేను ప్రకటన చేసే మనస్తత్వం కలిగిన మనిషి రాచమల్లు కాదు. నేను నమ్మిన సిద్ధాంతము, నేను నమ్మిన విషయాన్ని చెప్తా ఉన్నా. నేను కొలిచి ఆ ఈశ్వరుని సాక్షిగా నా ఆత్మసాక్షిగా నమ్మి చెప్తానా, ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తానా, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హింసను ప్రేరేపిస్తాడు అనేది నా జీవితంలో ఇళ్లలో కలలో కూడా నేను విశ్వసించను. సౌమ్యుడు ఒక మనిషిని బాధ పెట్టడానికి కావాల్సిన మనస్తత్వం ఉండేవాడు కాదు. అట్లాంటిది ఒక మనిషిని చంపుతాడా, ఒక మనిషిని చంపమని చెప్తాడా, ఒక మనిషిని చంపడానికి కుట్ర చేస్తాడా, సాక్ష్యాలను ధ్వంసం చేస్తాడా, ఇది నేను విశ్వసించడం లే. సమయం బాగలేనప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకుంటే రాజకీయాలు కలుషితమైనప్పుడు కుట్రలు జరుగుతూ ఉంటాయి. రాజనీతి శాస్త్రంలోనే కుట్ర అత్యంత భయంకరమైనటువంటి శబ్దం, అది ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా అవినాష్ రెడ్డి యొక్క విషయంలో వివేకందరెడ్డి యొక్క హత్యను ఛేదించడానికి ప్రయత్నం చేయడంలే దర్యాప్తు. అవినాష్ రెడ్డిని కుట్రలో భాగంగా ఇరికిచ్చేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా మేము అనుకునేది లేదు, కొత్తగా మేము చెప్పేది లేదు. దీని తెర వెనుకలైతే మాత్రం చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం కుట్ర స్పష్టంగా ఉంది. అరెస్ట్ చేస్తారు ఎందుకు చేయరు వాళ్ళు? ముద్ద ఇప్పుడు మొన్నటి వరకు నిన్నటి వరకు నేర ఆరోపణలు ఎదుర్కొనే తరువాత తీసుకొచ్చినారు, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు, ఉదయ్ కుమార్ విజయ్ కుమార్ చేసినారు, అవినాష్ రెడ్డి విషయంలో కూడా కోర్టుకు వేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, సాక్ష్యాలను ధ్వంసం చేసేదాంట్లో ఈయన కీలక పాత్ర అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయము. మరి ఈ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత లింకప్ ముద్దాయిగా చిత్రీకరించిన తర్వాత అరెస్ట్ చేయరు చేస్తారు? అరెస్ట్ చేసినంత మాత్రాన వచ్చిన ఇబ్బంది కానీ, అరెస్ట్ చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం కానీ సమస్య కానీ లేదు. తప్పకుండా అరెస్ట్ చేస్తే పోతాము, బెయిల్ పెట్టుకుంటాము, బయటకు వస్తాము, న్యాయస్థానంలో న్యాయ విచారణలో కడిగిన ముత్యంలాగా బయటకు రాగలుగుతాము. ఇప్పుడు ఎవరినైనా ముద్దాయిలుగా ఇరికిచ్చేదానికి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది, ధనము పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ పనిచేస్తుంది. కానీ న్యాయస్థానంలో నువ్వు నేరం చేయకపోయినా నేరస్తున్నవని నిరూపించేదానికి జడ్జి మీద నీ ప్రయోగాలు ఏంటి కూడా పనిచేయవు. ఎందుకంటే న్యాయస్థానం అత్యంత పవిత్రమైంది, శక్తివంతమైంది. భారతదేశంలో ఇంకా ఏదైనా మిగిలి ఉందంటే న్యాయమే. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వచ్చిన ఇబ్బంది లేదు. ఒక్క మాటలో మీకు అందరికీ మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఏంటంటే, కొండను తవ్వి ఎలకన పట్టుకునేట్టు అవినాష్ రెడ్డిని రెండు నెలలో మూడు నెలలో జైలుకు పంపించి ఆత్మతృప్తి పడగలిగినది ఒకటి. ఈ నేరమంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పూసి జగన్ను డీగ్లామర్ చేసి ఈ 24 ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకోవాలా? దీనంతటికీ మూలం ఏంటంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని వాడుకొని ప్రయోజనాన్ని పొందాలని చంద్రబాబు నాయుడు చేసే కుట్ర. దీనికి తెర వెనకలో ఉండి ఆయన ఆడిస్తున్నాడు. ఢిల్లీలో ఉండి చెప్తా ఉండేది సుజనా సోదరి, రఘురామకృష్ణం రాదు, ఫ్రంట్ మీడియాకు ఉండేది మా సునీతమ్మ. చనిపోయింది మేమే, నేరారోపణ ఎదుర్కొంటున్నది మేమే, లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేది తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి పేరు సంబంధం ఉంది అని చెబితే నేలక కోసి చేతిలో పెడతాం ఎవరికైనా కానీ. అవినాష్ రెడ్డికే సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉందని ఎట్లా మాట్లాడతారు? జగన్మోహన్ నేను లాజికల్ క్వశ్చన్ నేను అడుగుతా, అసలు వివేకాంద రెడ్డి చంపితే జగన్మోహన్కి వచ్చే లాభం ఏంది? అసలు బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడేం చెప్పమను? మీరు చెప్పండి చూసాం ఏం లాభం ఉందో. టికెట్ ఇచ్చేది ఆయన, ముఖ్యమంత్రి ఆయన, అందరినీ శాసించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన. వివేకాంద రెడ్డికి ఏమి ఇవ్వాలంటే అది ఇస్తాడు, అవినాష్కి ఏమి ఇవ్వాలంటే అది ఇస్తాడు. అటప్పుడు వివేకాంద రెడ్డి లేకపోతే లాభము ఉంటే నష్టం అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏముంది? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇరికించడానికి చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహంలో మహాకుట్ర జరిగిందని మేము చెప్తున్నాము. దీన్ని 24 ఎన్నికలకు ఉపయోగించుకునేదానికి ఒక అస్త్రంగా భావిస్తున్నాడని చెప్తున్నాము. నోరు తెరిస్తే ఈరోజు మాట్లాడేది సంక్షేమ పథకాల నుంచి మాట్లాడడంలే, బాబాయి గొడ్డలి హత్య అంటే దీని ద్వారా ప్రయోజనాన్ని పొంది ఎదుటివాడు దుర్మార్గుడని చిత్రీకరించి తద్వారా ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే పార్టీ పార్టీనా? నాయకుడు ఒక నాయకుడా, జనానికి మేలు చేసి ఓట్లు అడగాల అంతే తప్ప నువ్వు చెడ్డమానని చెప్పి చిత్రీకరించి ఓట్లు అడిగితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? పొద్దుటూరులో పోస్టర్లు కనిపించడం ఎవరైనా ఆకతాయుడు కనిపించుంటాడు, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఆయన ఆహ్వానిస్తూ అభిమానంగానే కనిపించుండాలా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేమేమన్నా ఈ కేసును డైవర్ట్ చేయాలని చెప్పి కనిపించి మేము ఉండాలా? కానీ ఏదేమైనా పోలీసు వాళ్ళు విచారిస్తారు. వివేకాంద రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు, సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేసిన వ్యక్తికి, పులివెందుల జిల్లా పులివెందుల తాలూకాలో జన్మించిన వ్యక్తికి రాజకీయ వైరం లేదా? వివేకాంద రెడ్డి ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా హత్యా ప్రయత్నం చేయించలేదా? హత్యలతో సంబంధం ఉండే దాఖలాల్లో ఆయన లేడా? యమకుంట్ల ప్రభాకర్ రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు దాని వెనక ఎవరి హస్తం ఉంది? ఇటువంటి వైరంతో ఎవరు అతనిపైన హత్యా ప్రయత్నం చేసి ఉండకూడదు, ఆ కోణంలో దర్యాప్తు చేయలే. ఎర్రగంగిరెడ్డి చెప్పిన ప్రకారం బెంగళూరులో జరిగినటువంటి సెటిల్మెంట్కి సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ కోణంలో చేయలే.
ఎవరైతే హత్య చేసినారో సునీలని వాళ్ళ అమ్మగారితో అక్రమ సంబంధం ఉందని చెప్పి అతను కోపోద్రికుడే చేసినాడనే కారణాన్ని కూడా బహిర్గతం చేస్తే ఆ కోణంలో చేయలే. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక అబ్బాయికి జన్మనిచ్చిన తర్వాత ఆస్తిలో విభేదాలు వచ్చి వారసత్వంగా సమస్యలు ఉద్భవిస్తాయని చెప్పి ఆ కోణంలో జరగలే, రాజకీయ కోణంలో జరగలే, ఆర్థిక లావాదేవీలో జరగలే, ఆడవారితో అక్రమ సంబంధాల్లో జరగలే, రెండో వివాహంతో జరిగిన వారసత్వ సమస్యల్లో జరగలే. ఏ కోణాల్లో కూడా దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయకుండా అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు హత్య చేశారని భావించి నమ్మి ప్రేరేపించబడి దర్యాప్తును ఈ విధంగా మమ అనిపించేదానికి ఈనాటికి ప్రయత్నం సఫలీకృతమైనారు. నిన్న ఉదయకుమారుడిని, నేడు భాస్కర్ రెడ్డిని, మరొకరోజు అవినాష్ను, ఇదంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి మరకబోయాలని మీ కుటిలమైనటువంటి ప్రయత్నం. మరేమీ లేదు ఇందులో, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి మరకబోయాలా, వారి డ్యామేజ్ని, గ్లామర్ను నాశనం చేయాలని ఒక కుట్రలో భాగంగా జరుగుతుండే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇల్లలకగానే పండగ కాదు. మీరు కేసులో ముద్దాయిలు చేసేంత మాత్రాన శిక్ష పడదు, కేసులో ముద్దాయిలు చేసేంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేసే అవకాశం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. న్యాయ పోరాటం చేస్తాం. ఇంక ఈరోజు కాకపోయినా మరొక సంవత్సరానికైనా, మరొక 6 నెలలకైనా ఈ హత్యలో ఎవరికి సంబంధం ఉంది, ఎవరికి సంబంధం లేదని దర్యాప్తు సంస్థలు సక్రమంగా తేల్చకపోయినప్పటికీ ఈ హత్యతో మాకు సంబంధం లేదు అన్న విషయాన్ని కోర్టు ద్వారా కూడా మేము న్యాయం పొందగలుగుతాం. ఆనాడైనా కానీ వాస్తవ సత్యం సిబిఐకి తెలుస్తుంది. మీరు ఒక వ్యక్తి పైన నేరం ఆరోపణ చేసి ముద్దాయిం చేసి రిమాండ్కి పంపినంత మాత్రాన రేపొద్దున ఆ కేసు ప్రూవ్ కాకపోతే దానికి సమాధానం సిబిఐ చెప్పదా? సిబిఐ వెనక ఉండి ఎవరైతే సంకలు గుద్దుకుంటూ ఉన్నారో వారి సమాధానం చెప్పరా?